ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులు మాత్రం ఇప్పటికీ రెక్కల కష్టాన్ని నమ్ముకుంటున్నారు. పెట్టుబడి భారం, గిట్టుబాటు ధర లభించక విలవిలలాడుతున్నారు. యంత్ర పరికరాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేక సంప్రదాయ పద్ధతుల్లోనే సాగు కొనసాగిస్తున్నారు. అలాంటి రైతుల కష్టాలను గుర్తించిన సయ్యద్ సుభాని వారి కోసం ప్రత్యేక యంత్ర పరికరాలను ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగవిరాది పాలెంకు చెందిన ఈయన విత్తనాలు వేసేందుకు మందుల పిచికారికి యంత్రాలను రూపొందించారు. పవర్ బ్యాటరీ, సోలార్తో నడిచే యంత్రాలు చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సుభాని చెబుతున్నారు. ఇది వీడర్ కమ్ స్ప్రేయర్, దీన్ని స్ప్రేయర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది విత్తు నాటడం, లైన్ గీయటం, వెనక గుంటగా ఒకేసారి పూర్తి అవుతాయి. ఇది చాలా తక్కువ ధరతో ఇది తయారవుతుంది. ఇది కేవలం 2,500 రూపాయలతో ఇది రైతుకు అందుబాటులో ఉంటుంది. ఈ టమోటా, ఏదైనా కూరగాయ తోటలకు దీన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్యాటరీ ఆపరేటెడ్ హై ప్రెజర్ స్ప్రేయర్, దీని ద్వారా ఒకేసారి 4 నాయిళ్ళు స్ప్రే అవుతాయి. 10 అడుగుల కవరేజ్ వస్తుంది. దీని ద్వారా 16 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ట్యాంక్ దీనికి అమర్చబడి ఉంటుంది. బ్యాటరీ 12 H బ్యాటరీ దీనికి అమర్చబడి ఉంటుంది. ఇది రైతుకు చాలా, తైవాన్ స్ప్రేయర్ కన్నా మిన్నగా దీన్ని పనిచేస్తుంది. చాలా తక్కువ ధరలో ఇది లభిస్తుంది. కేవలం దీని ధర 4,000 రూపాయలు మాత్రమే. దీని ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేదు, రిఫైల్స్ రావు. రైతు కూడా తన ఏదైనా చిన్న ట్రబుల్ వచ్చినా తనే సొంతంగా రిపేర్ చేసుకోవడం అనువై పరికరాలు అమర్చబడి ఉన్నాయి. ఇది సోలార్ ఆపరేటెడ్ నానో స్ప్రేయర్, బేబీ స్ప్రేయర్. ఇది చాలా సులభంగా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా దీన్ని నడిపించుకుంటూ వెళ్తూ చేలో పిచికారి చేసుకోవచ్చు. ఒకేసారి స్ప్రేయింగు, వీడింగు, కింద గొర్రు ఒకేసారి దీంతో పని పూర్తవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, బరువు తక్కువ. ఇది బ్యాటరీతో అనుసంధానమే ఉంటుంది. దీనికి డయాఫ్రమ్ పంపు అమర్చబడి ఉంటుంది. ఒకేసారి 5-6 అడుగులు పిచికారి చేయబడుతుంది. దీని ధర కేవలం సోలార్ ప్యానల్తో 6,000 రూపాయలు. ఇలాంటి పరికరం చేతిలో ఉంటే ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళి దున్నుకోవచ్చు, మందు పిచికారి చేసుకోవచ్చు. అది రైతుకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. పంట కూడా చేతికి సక్రంగా పండి చేతికి వస్తుంది అన్నమాట. ట్రాక్టర్ లాంటి వాహనం చెడిపోతే రైతు దాన్ని మరమ్మతు చేసుకోవాలని చాలా కష్టం. ఇంకొకరు సహాయం కోసం టౌన్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి పరికరం ఉంటే తనే సొంతంగా దీన్ని రిఫర్ చేసుకొని మళ్ళీ పొలంలో వెళ్ళగలుగుతాడు. దానికి దీనికి తేడా ఇది. ఇది స్ప్రేయర్ బ్యాటరీ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, సౌరశక్తి కానీ ఎలాంటి ఇంధన ఖర్చు లేకుండా ఇది పనిచేస్తుంది. ఇది కేవలం చైన్ డ్రైవెన్, సైకిల్ చక్రాలకి బిగించబడిన చైన్ ద్వారానే ఇది తిరుగుతుంది. ఆ చైన్ ద్వారానే ఇది పిస్టన్ని కిందకి మీదకి తిప్పుతూ ముందు పిచికారి చేయబడుతుంది కంప్రెషన్ ద్వారా. ఇందులో 2 రకాల పిస్టన్లు ఉంటాయి. ఇది 60 PSI, ఈ పిస్టన్ తగిలిస్తే 60 PSI వస్తుంది. ఇది తగిలిస్తే 100 PSI ప్రెజర్ వస్తుంది. ఇది నెట్కెళ్తూ ఉందంటే మందు పిచికారి అవుతూ ఉంటుంది. ఇది దీనికి రైతు ఎలాంటి రిఫేర్స్ కానీ ఏమీ ఉండవు, పొల్యూషన్ లేదు. దీనికి ఎవరికైనా రైతులు కావాలనుకుంటే ఒక జీవితకాలం దీనికి గ్యారంటీ ఇవ్వచ్చు. అసలు రిఫేర్ అంటూ లేదు. దీనికి రోజుకి 7 ఎకరాలు పిచికారి చేసుకోవచ్చు. ఇది వర్టికల్గా కానీ హారిజంటల్ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో నాజిల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. దీనికి 16 లీటర్ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. ఇది చాలా సులభంగా నెట్టగలిగే పద్ధతిలో ఉంటుంది. నెట్టడానికి కొంచెం కష్టంగా ఉన్న మనిషికి ఇక్కడ ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఈ ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ప్రెజర్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతుకి. దీని ధర కేవలం 7,500 రూపాయలు మాత్రమే. ఈ స్ప్రేయర్ని సోలార్ ఆపరేటెడ్ బ్యాటరీ స్ప్రేయర్ అంటారు. ఇది ఒకేసారి 10 అడుగులతో పిచికారి స్ప్రే అవుతుంది. ఇది 20 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో అమర్చబడి ఉంటుంది. ఒకేసారి 4 సార్లు పిచికారి అవుతుంది. టొబాకో, కాటన్, మిర్చి ఎలాంటి పైర్లకైనా సరే, పెసర, మీను, శనగ ఎలాంటి పైర్లు దీని ద్వారా పిచికారి చేసుకోవచ్చు. ఇది చిన్న రైతులు బాగా ఉపయోగపడుతుందని దీన్ని తయారు చేశాను. దీనికి మెకానికల్ సపోర్ట్గా మా తమ్ముడు చిన్న సుభాని గారు ఉంటారు.
ఏ పరికరం చేయాలని వారి సహకారంతో వీటిని తయారు చేస్తూ ఉంటాను. ఇది చాలా తక్కువ ధరతోటి 17 సోలార్ ప్యానల్తోటి 17,000 రూపాయలు అవుతుంది. దీని ధర రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎలాంటి రిపేర్లు కూడా ఉండవు. దీంతో తక్కువ ధరతోటి రోజుకి ఒక మనిషి ద్వారానే రోజు 10 ఎకరాలు పిసికారు చేయవచ్చు. చిన్న సన్నకారు రైతు ట్రాక్టర్ కోసం వేచి ఉండాలంటే పురుగు తినిపోతుంది. ఈలోపు ఇలాంటి పరికరం చేతిలో ఉంటే తనే సొంతగా పిచికారు చేసుకుని ఇంటికి రాగలుగుతాడు, సకాలానికి మందు పిచికారు చేసుకోగలుగుతాడు. Thank you.